తొమ్మిది రాత్రులు ఉపాసన చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఎరుకలోకి రాక ఏ అజ్ఞానము వలన భయపడుతున్నాడో, ఏ అజ్ఞానము చేత తనకన్నా భిన్నమైనది ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, భగవంతుడి కన్నా ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, అది లేదు, ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న సత్యము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. తొమ్మిది అంకె, తొమ్మిది దాటితే పది సంఖ్య, రెండంకెలు వచ్చేస్తాయి. పది దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతూ వెళ్ళిపోయిన తొమ్మిది ఏమైంది, ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పెరిగింది. పది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకటి పక్కన సున్నా అయిపోయింది. ఆ ఒక్కటి ఏదో తెలిసిపోయింది. ఆ ఒక్కటి తెలిసిపోతే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే, తాను పూర్ణమైపోయాడు. ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చేసాడు. తాను జీవుడు 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 అనుకుంటున్నవాడు జీవుడు కాడని, తాను బ్రహ్మమని తత్వమసి మహావాక్యమని అద్వైతానుభూతి ఎరుకలోకి వచ్చింది. ఈ జ్ఞానము కలగాలి కాబట్టి చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతి స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. ఈ జన్మ ప్రయోజనం కలగడానికి అత్యంత యోగ్యమైన ఉపాసన కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. అందుకని తొమ్మిది రాత్రులు చెయ్యండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా రాత్రి వేళ మేల్కొని ఉండడం అని కాదు, రాత్రి పోయింది పగలొచ్చింది అంటే భయం అంతా పోయింది. ఎందుకని, ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఏదో తెలుస్తుంది కాబట్టి భయం లేదు. చీకటి పోయింది, అజ్ఞానము పోయింది, జ్ఞానం అనేటటువంటి వెలుతురు ప్రకాశించింది. ఒకటి తెలిసొచ్చింది, నువ్వు పూర్ణమైపోయావు, ఇది విజయదశమి. అందుకే తొమ్మిది రాత్రులుగా ఉపాసన. అది ఎటువైపు నుంచి ఎటువైపుకి చెయ్యండి, గణపతి నవరాత్రులు అంటారా, వసంత నవరాత్రులు అంటారా, శారదా నవరాత్రులు అంటారా, ఏవి చేసినా తొమ్మిదే. తొమ్మిది రాత్రులు, తొమ్మిది కాదంటారా, త్రిరాత్ర వ్రతం మూడు రాత్రులే, చిట్ట చివర మహాసరస్వతి స్వరూపంగా మూడు రోజులు చేస్తే చాలు. ఈ మూడు రోజులు చేసినా కూడా త్రిరాత్రము, మూడు అంటే సత్యం. అందుకే ఆచమనం చేశాననుకోండి మూడు మాటలు, తాళి కట్టాననుకోండి మూడు ముళ్ళు, మూడు మాటలు అన్నాననుకోండి అది సత్యం. తీర్థగామిన సంశయ అంటాడు జనకుడు రామాయణంలో, మూడు మాటలు అంటున్నాను, ఇస్తాను 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 కాబట్టి సత్యం. మూడు మాటలు అంటే సత్యం, సత్యమే పరబ్రహ్మం కాబట్టి అటువంటి సత్యము ఒకటి తెలియాలంటే కనీసం మూడు రాత్రులైనా ఉపాసన చెయ్యాలి. ఎప్పుడు, నీకు తొమ్మిది రాత్రులు చెయ్యడానికి కావలసినటువంటి శక్తి శరీరమునందు లేకపోతే కనీసంలో కనీసం మూడు రాత్రులు చెయ్యాలి. ఓపిక ఉంటే తొమ్మిది రోజులు తప్పకుండా ఉపాసన చెయ్యవలసిందే. అందుకని నవరాత్రి, తప్పితే త్రిరాత్ర వ్రతము. ఇందులో మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీస్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు. మహాకాళీస్వరూపము అని నేను అనగానే అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి, కాళీస్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు. ఇందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ మహాకాళీస్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందలా. పైగా మహాకాళీస్వరూపం అనేటటువంటిది శాస్త్రమనందు పూర్తిగా భిన్నమైనది. నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే పకపక పకపక నవ్వుతూ తాంబూల చర్పణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంతపంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకుని పచ్చటి పట్టుపుట్టమో ఎర్రటి పట్టుపుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే, ఆమెయే మహాకాళీస్వరూపం. ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు? ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, మహాకాళీస్వరూపము అనేటప్పటికే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శరన్నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రఖ్యాతి వచ్చింది. ఆవిడ సింహవాహనారూఢయ్యి ఉంటుందంటే సింహవాహనం మీద వెడుతూ ఉంటుంది. సింహవాహనం మీద వెడుతోంది, ఆవిడ త్రిశూలం పట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చేసేటటువంటి ఉపాసన వలన అమ్మా నీ అనుగ్రహంగా ముందు నాకేం కావాలి అంటే నాలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణములు అన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఇది మొట్టమొదట అడగాలి. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి, నేను కొన్ని సద్గుణములను పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకోవాలి. రోజు తెల్లవారుజామున నిద్రలేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను కొంత సాధన చెయ్యాలి, నేను ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం, నేను సాధన చెయ్యాలి,
నేను ప్రతిరోజు 10 నిమిషములు శ్రీరామనామం రాద్దాం, నేను కొంత సాధన చెయ్యాలి, నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా పుస్తకం లేకుండా చదవాలి, సాధన చెయ్యాలి, నాకు కోపం రావాలి, సాధన అక్కర్లేదు, నాకు వస్తువులు కావాలన్న కోరికలు ఉండాలి, సాధన అక్కర్లేదు, నాకన్నా వృద్ధిలోకి వచ్చిన వాడు కనపడేటప్పటికి నాలో అసూయ పుట్టాలి, సాధన అక్కర్లేదు, నాకు ఇంకా ఇంకా సంపాదించి ఇంకా దాచుకోవాలన్న కోరిక కలగాలి, దానికోసం సాధన అక్కర్లేదు. ఇవన్నీ కూడా వాసనాబలంగా వచ్చేసినటువంటివి. గత జన్మలలో మనసు ఏ విషయాల్ని పట్టుకుందో ఆ విషయాలు శరీరం మారిపోయినా జన్మ మారిపోయినా వాసనాబలంగా వచ్చేస్తాయి. మొదటి ప్రయత్నం దేనికి పనికి రావాలి అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములను విడిచిపెట్టడానికి పనికి రావాలి. మీరు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. ఒక కట్టె తీసుకున్నాను అనుకోండి, ఆ కట్టెలో నీరు ఉంటుంది, నీరు ఉన్నది అని కనపడదు. మా చిన్నతనంలో వేడినీళ్ళు కాచుతుండేవాళ్ళం ఏదో పోసుకోవడానికి. ఆ కట్టె పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పెడితే ఒకవైపు వెలుగుతూ ఉంటుంది, అది కాలి బొగ్గైపోతుంటే ఆ కొరకంచు అంటారు, ఆ కట్టెని పొయ్యి లోపలికి తోస్తూ ఉంటారు, అలా అది కాలుతుంటే దానిలో ఉన్న నీరు క్రమక్రమంగా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేసి ఇక మంట చివరికి వచ్చేస్తుంది అనుకోండి, ఆ కట్టె చివరి భాగంలోకి నీరంతా ఉబికిపోయి బుడగలు బుడగా వచ్చేసి ఇక వేడిని తట్టుకోలేక ఆవిరైపోయాక కట్టె కాలిపోతుంది. కట్టెలోనే ఉన్న నీరు కట్టెకి అగ్నిహోత్రం అంటుకున్న తరువాత ఇక అందులో ఉండలేక వెనక్కి వెళ్ళి ఇక దాన్ని ఆశ్రయించి ఉండలేక పైకి వెళ్ళిపోయి ఆవిరైపోయినట్టు భగవతి యొక్క ఉపాసన చేత ఆమె అనుగ్రహం వలన నాలో ఉన్న దుర్గుణములు ఒక్కొక్కటి రాలిపోవాలి. అలా రాలిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి దుర్గమ్మ యందు ఉంటుంది. అందుకే ఆవిడ పేరు దుర్గా. దుర్గా అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అసలు ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి పరదేవత కేవలము ఆ నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత సమస్తమైన శుభములను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది వచ్చి కూర్చుంటే దాని పేరు దుర్గా. నిజంగా రూపాన్ని ఉపాసన చెయ్యాలనుకోండి, మంత్రం చెయ్యాలనుకోండి, ఒక హోమం చెయ్యాలనుకోండి చాలా కష్టం. కానీ పరమకారుణ్యంతో వచ్చి కూర్చుని ఆ పేరు చెప్పినా, పేరు స్మరించినా, ఆవిడ రూపాన్ని స్మరించినా అనుగ్రహించేస్తానందనుకోండి, రాశీభూతమైనటువంటి దయాస్వరూపంగా వచ్చి కూర్చుంటే ఆవిడకి దుర్గా అని పేరు. నిజానికి దుర్గా అన్న మాటలో దకారము, ఉకారము, రకారము, గకారము, అకారము 5 అక్షరాలు కలిస్తే దుర్గా. దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ద అంటే దైత్యనాశనం, ఆమె రాక్షసులను పరిమారుస్తుంది. ఎక్కడెక్కడ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పరిమార్చడం ఆమె యొక్క లక్షణం. 2 దుర్గా ద ఉ, ఉకారము విఘ్ననాశనం అంటే విఘ్నములను తీసేస్తుంది ఆవిడ. ఏదైనా ఓ కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాన్ని తీసేస్తుంది, అందుకని విఘ్ననాశనం చేస్తుంది. రా రోగనాశనం, శరీరానికి వచ్చేటటువంటి రోగమును పోగొట్టి ఆ శరీరము ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చెయ్యడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి రా. గత జన్మలలోనూ ఈ జన్మలోనూ ఇతపూర్వం చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములు ఆవిడని అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డొచ్చి ఆవిడ వైపుకి నడవకుండా అడ్డుపడకుండా తొలగిస్తుంది, పాపములను తొలగిస్తుంది కాబట్టి గ. అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది. శత్రుభయం అంటే శత్రువుల్ని చంపుతుంది అని అన్వయం చేయకూడదు. నా మీద శత్రుభావన ఎవడు పెట్టుకున్నాడో వాడికి శత్రుభావన పోతుంది. నిష్కారణంగా శత్రుభావన పెట్టుకున్నాడు, నిజంగా ఆయన నా మీద చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధాలన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ ఒక తృప్తి, వాడి మీద బురద జల్లితే నాకు సంతోషం అని ఆ బుద్ధి ఆయన ఎందు పోతుంది కొంతకాలానికి. పోయి తప్పు రాని చేస్తున్నది,
ఎందుకు నిష్కారణంగా నేను ఆయన మీద బురద చల్లడం? ఆయన మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదా, ఇక పైన నేను ఈ పని చెయ్యను అని అవతలవాడిలో మార్పు వచ్చి నేను ఆయన చెయ్యి చెయ్యి పట్టుకొని పరమ సంతోషంతో ప్రస్థానం చేసేటటువంటి అవకాశం ఇస్తుంది. వాడు ధర్మ వ్యతిరేకి అయి బుద్ధి మారకపోతే అప్పుడు పరిభాషిస్తుంది. కాబట్టి శత్రునాశనం చేస్తుంది, భయనాశనం చేస్తుంది. దేని గురించి భయపడుతున్నామో ఆ భయం లేకుండా తల్లి చేస్తుంది. వీటన్నిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది కాబట్టి దుర్గా. అందుకే ఎక్కడెక్కడ మనలోకి చేరకూడని ఉన్నాయో వాటినన్నిటినీ తీసేసేది ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు. ఆ తల్లి యొక్క పాదములను పట్టుకున్నామనుకోండి, అమ్మా నువ్వు అనుగ్రహించాలి, నా అంత నేను కోపాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇప్పుడు నేను ఇవ్వాలి ఇక్కడికి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే కాకినాడ నుంచి వచ్చానండి అని చెప్తాను. నాకు కోపం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందండి కోపం అని అడిగారనుకోండి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? ఇక్కడే ఉంటుంది కోపం, ఇక్కడున్నదే పైకొస్తుంది. ఒకసారి కోపం కానీ వచ్చిందనుకోండి వికృతమైన రూపాన్ని పొందుతాడు. అసలు మనిషి ఆలోచన ఇక సక్రమంగా ఉండదు. మనసులో రాక్షసుడు ప్రవేశిస్తాడు, ఊగిపోతాడు. నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియదు. నేను ఇలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా యుక్తాయుక్త విచక్షణ ఉండదు. క్రుద్ధ పాపం నపుర్యాక్కః క్రుద్ధో హన్యాద్గురూ నపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దీక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు ఊగిపోతాడు. ఒక్కొక్కసారి నిభాయించుకోలేకపోతే ఎదురుగుండా ఉన్న పెద్దల్ని కూడా చంపేస్తాడు. అంత మహాపాపం ఎవరు చేయిస్తారంటే లోపల ఉన్నటువంటి ఆ కోపం చేయిస్తుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పైకొద్దామని చూస్తుంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జగ్రత జగ్రత అంటారు శంకరులు. ఇక్కడే కూర్చుని ఉంటాయి అరిషడ్వర్గాలు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాయి. చిన్న అవకాశం దొరికిందా చటుక్కన పైకి లేస్తాయి. లేచిందా అసలు మనిషి రూపమే మారిపోతుంది, ఊగిపోతాడు, ఉనికిపోతాడు. నోటితో ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తర్వాత జీవితాంతం తలకొట్టుకున్న ఉపయోగం ఏముంటుంది? ఒక్కసారి కానీ క్రోధము మనిషిని ఆవహించిందా అంత పాపాన్ని మూటకట్టుకుంటాడు. కామమైనా అంతే, లోభమైనా అంతే, మదమైనా అంతే, మాత్సర్యమైనా అంతే. ఈ గుణములను నియంత్రించి వీటిని అదుపులో ఉంచి మనిషి పశువు కాకుండా చూడగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆ తల్లి జగన్మాత అయినటువంటి దుర్గా. ఆమెయే మహాకాళీ స్వరూపం. అందుకే మొట్టమొదటి మూడు రాత్రులు దుర్గని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసినప్పుడు మీరు చూడండి, చండీ హోమం అని చేస్తారు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు, దేవీ మహాత్మ్యం అంటారు దాన్ని. మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని పేరే సప్తశతి. సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉండి 3 చరిత్రలతో ఉంటుంది. అది పారాయణ చెయ్యాలి ఆ 9 రోజులు కూడా. ఆ పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని. ఇందులో విచిత్రం ఏమిటంటే 700 శ్లోకాలు. అసలు మనిషికి ఒక చోటికి వెళ్ళి భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేకుండా ఋషులే మనకి భగవంతుడు ఏమి ఇవ్వాలో నిర్ణయం చేసి సంకల్పంలో చెప్పించారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం. మనిషికి ఏవి కావాలి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షమిక ప్రత్యేకంగా వచ్చేది కాదు. అర్థము ధర్మముతో ముడిపడిపోతే, కామము ధర్మంతో ముడిపడిపోతే. నేను సంపాదిస్తే ధార్మికం, నేను ఖర్చు పెడితే ధార్మికం, నాకు కోరిక పుడితే ధర్మబద్ధం, నేను ఆ కోరిక తీర్చుకుంటే ధర్మబద్ధం. ఏది చేసినా నేను చూసేది ఇది ధార్మికమేనా, నేను ఒక రూపాయి తీసుకున్నాను ఇది ధార్మికమేనా, ధర్మం అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది, తీసి జేబులో పెట్టుకుంటాను. జేబులో పెట్టుకున్నది రహస్యంగా పెట్టుకోవలసిన అవసరం ఏముంది ధార్మికమైనప్పుడు? అయ్యా ఇదిగో ఈ రూపాయి ఇలా సంపాదించాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఎప్పుడు ధైర్యంగా చెప్పలేవు. అది ధార్మికం కానప్పుడు అంటే పాపం మూటకట్టుకున్నావు. వ్యయం చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ధర్మంతో ముడిపడింది, బెంగలేదు, నేను ఇందుకు ఖర్చు పెట్టానని చెప్తారు. ధార్మికంగా ఖర్చు పెట్టలేదు, చెప్పలేరు. కామము, నాకు కోరిక పుట్టింది, అది ధర్మబద్ధము, ఏం బెంగలేదు, అనుభవించవచ్చు. ఏదో నాకు
ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేద్దామనిపించింది. ఏమి దోషం ఉంది అందులో, ఏమి తప్పు లేదు, అనుభవించవచ్చు. కానీ పక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ బంగారు వస్తువు ఏదో, నేను వాళ్ళు తలుపు పక్కన వేసుకుని చాగంటి కోటేశ్వరరావు గారు కదా పక్క గదిలో ఉన్నారు, మన గదిలో పెట్టుకున్న వస్తువులకి ఏమవుతుంది లేని తాళం వేయకుండా జారగిల వేసి పక్కకి వెళ్ళారు. ఇదే అదునని లోపలికెళ్ళి ఎదురుకుండా కనపడుతున్న ఒక బంగారు వస్తువు తెద్దామని ఆలోచన పుట్టింది అనుకోండి, ధార్మికమేనా? కాదు, తీయకు. కోరిక పుట్టవచ్చుగాక, మనసులో ఆలోచన రావచ్చుగాక, ధర్మబద్ధము కాదు, చెయ్యవద్దు. ధర్మబద్ధము అనుభవించు. అర్థము కామముతో ముడిపడిపోతే, కామము ధర్మముతో ముడిపడిపోతే ఇక నాలుగవది ప్రయత్నం లేకుండా వస్తుంది, అది మోక్షం. కాబట్టి ఇప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని కదా అంటాం, ఇందులో ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు మనకి నిర్దేశించడం కోసం, ఉపదేశించడం కోసం నాలుగు గ్రంథాలు వచ్చాయి. ఇవి నాలుగు 700 శ్లోకాలతోటే ఉంటాయి. అసలు ఆ 7 అన్న అంకెకున్న గొప్పతనం, అందుకు 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటాం. షట్చక్ర భేదనం, 6 చక్రాలు దాటి 7 చక్రంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో రమించిందని ఆ సహస్రార చక్రమునందు యోగి రమిస్తాడు. ఆ 7 అంకె అంత గొప్పది. కాబట్టి సప్తలోకాలు అన్నీ ఆ 7 చేత ప్రతిపాదింపబడతాయి. ఏమిటి 700 శ్లోకాలతో అంటే, ధర్మమును పాటించడానికి సప్తశతిగా ఇవ్వబడింది మనుధర్మ శాస్త్రం, అది సప్తశతి. అర్థము ధార్మికంగా మనకి ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీరడానికి అమ్మవారికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం, అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాకు అమెరికా అధ్యక్షుణ్ణైపోవాలన్న కోరిక పుడితే విర్రి కోరిక, కానీ నా కూతురి పెళ్లి చేయడానికి నా దగ్గర 100,000 రూపాయలు కావాలనుకుంటే అది తప్పేమిటి? అప్పుడు అది కోరిక అందరూ అవసరం అంటారు. అవసరం ఎవరికి చెప్పాలి? భగవంతుడికే చెప్పుకోవాలి, ఆయనే చెప్పాడు నాకు చెప్తాడన్నారు, నేనెవరిని కాదండానికి. కాబట్టి భగవంతుడికి చెప్తారు అవసరాలు. అప్పుడు నీకు అలా ఆర్థికమైన అవసరాలు వస్తే భగవంతుణ్ణి భగవతిని ఎలా ఉపాసన చెయ్యాలో చెప్పిన 700 శ్లోకాల సప్తశతి అర్థశాస్త్రమునకు సంబంధించినది, దేవి మహాత్మ్యం. ఇక మూడవది కామము. కామము ఎలా ధర్మబద్ధము చేసుకోవాలో చెప్పిన 700 శ్లోకాలు వాత్సాయన కామసూత్రం. మోక్షమును పొందడానికి శాస్త్రము భగవద్గీత సప్తశతి. ఈ నాలుగు సప్తశతులే. ఇందులో దుర్గా సప్తశతి, మీరు చండీపారాయణలో విని ఉంటారు, దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది, దాని పేరే అర్గళ. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? 2 తలుపులు వేసి గడియ పెడితే ఆ గడియ అవతల వైపు నుంచి తలుపు తోసినప్పుడు తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు. చాలామంది నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణాల మధ్యలో ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఏదో పైన ఓ చిన్న చిడత, అడ్డంగా ఓ చిడత, కిందో చిడత ఉంటే చాలు. ఒకవేళ మరిచిపోయి ఒక్క చిడత వేసినా చాలు, ఎవరు తలుపు తొయ్యరు చప్పుడయ్యేటట్టుగా. కొద్దిగా నిర్మానుష్యంగా దూరదూరంగా ఉన్న ఇళ్ల మధ్యలో నేను ఉంటున్నాను అనుకోండి, తలుపులు 2 దగ్గరికి వేసి అడ్డగడియ అంటారు. అంటే యువతల వైపు నుంచి గడియ తిప్పి అవతల వైపు ఉండేటటువంటిది ఓ చిన్న ఏదో ఇలా చేతి అమరికలా ఉంటుంది, అందులోకి గడియ వేసి వదిలిపెట్టరు. మళ్ళీ తలుపుకి అడ్డంగా ఒక కొయ్య దొంగ పెడతారు, అటు ఇటు ఇలా 2 చేతుల్లాంటి అమరిక ఉంటుంది. ఇప్పుడంటే చాలా చోట్ల అవి కనపట్టం లేదు, కానీ అడ్డంగా పెడతారు దొంగ. ఆ అడ్డంగా పెట్టినటువంటి దొంగకు అర్గళా అని పేరు. ఒక్కసారి కానీ శారదా నవరాత్రులలో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఉపాసన చేసి అర్గళా స్తోత్రం చదివితే దాని వలన ఏ సిద్ధి కలుగుతుంది అంటే గడియ పడుతుంది. గడియ పడితే ఏమవుతుంది అంటే ఇంకా దుర్గుణములు లోపలికి వెళ్ళవు. దుర్గుణములు లోపలికి వెళ్ళవు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను కంటితో చూడవచ్చు, కానీ దాని వలన నా మనసులో మాత్రం దుర్మార్గమైన భావన రాదు, అది అర్గళా అన్న మాటకు అర్థం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను అక్కడ ఎవరో పిల్ల కూర్చునుంది, అప్పటిదాకా నాట్యం చేసింది, ఆ నాట్యం చేసిన దుస్తులు కట్టుకుంది, నేను ఆ పిల్లవంక అలా చూస్తున్నాను అనుకోండి, చూసిన వాళ్ళు ఎవరైనా అదేమిటండి ఆ పిల్లవంక ఆయన అలా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. నిజమే, బాహ్యంలో నేను ఆ పిల్లవంక అలా చూస్తూ ఉండవచ్చు, కానీ నేను ఆ పిల్లవంక చూస్తున్నప్పుడు నా మనసులో వస్తున్నటువంటి భావన, ఓ నా తల్లి
ఆ చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామితో కలిసి నాట్యం చేసినప్పుడు ఇలాగే నాట్యం దుస్తులు ధరించి ఉండి ఉంటుంది. ఆ ప్రదోష వేళలో శంకరుడితో కలిసి నృత్యం చేస్తూ ఉంటే వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉండుంటారు. నా తల్లి నాట్యం చేయడానికి వెళ్లే ముందు ఇలాగే కూర్చునుంది. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వాద్యఘోష మొదలుపెట్టగానే నా తల్లి కూడా వేదిక మీదకి వెడుతుంది, శంకరుడితో కలిసి నాట్యం చేస్తుంది. లాస్య ప్రియా లయకరీ, ఏమి నా తల్లి, నా తల్లి ఈ రూపంలో ప్రదోష వేళలో ఇలా కూర్చుందా ఏమి అని నేను మనసులో భావన పొందుతున్నాను. ఇప్పుడు నేను చూడడం వికారంగా కనిపించవచ్చు, ఎందుకు అలా చూస్తున్నాడు అనిపించవచ్చు, కానీ దుర్మార్గమైన భావన ఏదైనా నాలో కలిగిందా? కలగదు, అడ్డుపడింది. పడి ఆ పిల్లయందు నేను సాయంకాలం ప్రదోష వేళలో చిత్సభలో కనకసభలో చిదంబరంలో నృత్యం చేయడానికి నటరాజస్వామితో కలిసి వెడుతున్నటువంటి జగన్మాత దర్శనం చేస్తున్నాను. మనసు శుద్ధమై ఉత్తమ భావనలు వచ్చి దుర్మార్గ భావనలు ఇంద్రియములు చూసినప్పుడు కలగకుండా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో, ఏ తల్లి ప్రచోదనంగా ఆలోచననిస్తుందో ఆ తల్లి అనుగ్రహం అర్గళా స్తోత్రము ద్వారా ప్రసరిస్తుంది.